తాడేపల్లి కొంపకొచ్చిన సిబిఐ నోటీసులు నవంబర్ 21, 22 జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, తాడేపల్లి కొంప చెప్పాలి. సాక్షులుగా పిలిచారా? నోటీసులు దేనికి ఇచ్చారు? దేనికి మీకు నోటీసులు వచ్చాయి? ఇవన్నీ కూడా భవిష్యత్తు చెబుతుంది. అన్నిటికీ లెక్కలు ఉంటాయి. జగన్ రెడ్డి ఇవాళ అధికారం చేతిలో ఉందని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా తప్పుడు కేసులు పెట్టి మా అందరి మీద ఒక పైచాచిక ఆనందాన్ని నువ్వు పొందుతున్నావు. అంతకంతా మీ నాయకులు మీరు అనుభవిస్తారు. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓటు అనే ఆయుధంతో ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో ఇసిరేయటం కాకుండా 160 అడుగుల గొయ్యిలో మిమ్మల్ని పాతి పెడతారు. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా జగన్ రెడ్డిని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఒక్క మీడియా సమావేశం పెట్టి మీడియా అందరినీ పిలిచి, ఇప్పుడు మా తమ్ముడు అడిగాడు కరువు గురించి, నన్ను ఆ మీడియా మిత్రుడికి చెప్పాను, మా లోకేష్ బాబు నీ సాక్షికి సమాధానం చెబుతున్నాడు, నీ బ్లూ మీడియాని పిలిచి బట్టలొప్పు తీసి ప్రశ్నలు అడిగి సమాధానం చెబుతున్నాడు, ఎందుకు జగన్ రెడ్డి పిరిగి పందలాగా మీడియా ముందుకు రాకుండా సొల్లు కబుర్లు బటన్ నొక్కుతా పై సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు? నీకు దమ్ము ధైర్యం ఉంటే మీడియా ముందు నుంచొని మీడియా ముందు కూర్చొని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, కరువు మీద సమాధానం చెప్పు. 440 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తూ ఉంటే సిగ్గుందా నీకు అని అడుగుతున్నా, బుద్ధుందా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నా, రైతుల తరఫున అడుగుతున్నా. రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు కాదు రక్తం గారుతా ఉంది. ఏం పట్టించుకున్నారు? వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది? హార్టికల్చర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కమర్షియల్ క్రాప్స్ ఏం చేస్తున్నాయి? ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చంపేశారు, వ్యవసాయ శాఖకి తాళాలు వేసారు. ఈ దద్దమ్మ వల్ల, ఈ చేతగాని సన్నాసి వల్ల ఈ రాష్ట్ర రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. ఎకరానికి వరి పంట 25-30 వేలు ఆహార ధాన్యాలు పెట్టుబడులు పెట్టారు, మొత్తం 30 వేలు పోయినాయి. కమర్షియల్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్ 100,000 రూపాయలు ఎకరానికి దెబ్బతిని రైతు కన్నీళ్లు పెట్టుకొని పెళ్ళాం పుస్తలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి రైతు ఏడుస్తూ ఉంటే, రైతు కన్నీళ్లు పెడతా ఉంటే, కౌలు రైతు కష్టం కాలుతూ ఉంటే సిగ్గుందా జగన్ రెడ్డి, బుద్ధుందా జగన్మోహన్ రెడ్డి అని ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను నిలదీస్తా ఉన్నాను. రైతు చేలోకి వెళ్ళి వచ్చి నేను మాట్లాడుతూ ఉన్నా, రైతు ఎండిపోయిన పంట దగ్గరికి వెళ్ళి నేను చూసి వాళ్ళ కన్నీళ్ళు గుర్తుకొచ్చి నేను మాట్లాడుతున్నాను. జగన్ రెడ్డి నువ్వు మీడియా ముందుకు వచ్చి సొల్లు కబుర్లు నువ్వు బటన్ నొక్కుతా జనాన్ని పోగు చేసుకోవటం చేయటం కాదు. ఆర్టీసీ బస్సులు ఇంతకన్నా సిగ్గుందా? ప్లాట్ఫారాలు ఎక్కి జనాన్ని చంపేస్తున్నాయి. ఎందుకయ ముఖ్యమంత్రి నువ్వు? ఎందుకయ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్? ఎందుకయ ఆర్టీసీ? ప్రజల బస్సు అయ్యా, ఎర్ర బస్సు, ప్రాణాలు భద్రంగా ఉంటాయని ఎర్రబస్సు ఎక్కుతాం. అటువంటి ఎర్రబస్సుకి డ్రైవర్లకు శిక్షణ లేదా? 3,000 మంది డ్రైవర్లు లేరా? ఏసిన డ్రైవర్లకు శిక్షణ లేదా? ఏ గేరేట్ వేయాలో తెలీదా? ఆర్టీసీ బస్సులు ప్లాట్ఫామ్లు ఎక్కుతాయా? పిల్లల్ని చంపేస్తాయా? కండక్టర్లను చంపేస్తాయా? ఎటు పోతుందయా ఈ ప్రభుత్వం? సస్పెండ్ చేయాల్సింది డిపో మేనేజర్ కాదయా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యులను చేయాలయా? ఆర్టీసీని చంపేసి గవర్నమెంట్లో కలిపేసి ఈ రాష్ట్రంలో మొట్టమొదట మోసపోయింది ఆర్టీసీ డ్రైవర్, ఆర్టీసీ కండక్టర్, ఆర్టీసీ కార్మికుడు. ట్రాన్స్పోర్ట్ యంత్రాంగాన్ని నాశనం చేసావు, ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని నాశనం చేసావు జగన్ రెడ్డి. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఒక్క ఓటు కూడా ఈ ప్రభుత్వానికి వేయరు. మీ నాయకులకి చెప్పు దెబ్బలు ఆ ట్రాన్స్పోర్ట్ కార్మికుల దగ్గర కావచ్చు. ఆ ట్రాన్స్పోర్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ఇదే మాట వస్తూ ఉంది. భవన నిర్మాణ కార్మికులు 30 లక్షల మంది కుటుంబాలు ఉసురు పోసుకున్నావు. ఇసుక అమ్ముకొని, ఇసుక తిని, బూడిద తిని మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రైతాంగం ఉసురు తీసుకున్నారు. ఈ కరువు మీద ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 440 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించకపోతే తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలను కూడా తీసుకొని వై ఏపీ హెడ్స్ జగన్ అనేది మొత్తం ప్రజల్లో తీసుకెళ్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను.